నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 920 కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 28 2020 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవద్దని విషయం అందరూ తెలిసిందే వాళ్ళ సబ్ బ్రాండ్ మీద. అండ్ నవంబర్ 3 అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీటికి సంబంధించి అఫీషియల్గా ప్రాసెసర్స్ అయితే వీళ్ళు టీజ్ చేశారు. ఇంతవరకు మనకు రూమర్స్ అయితే వచ్చినాయి G85 ప్రాసెసర్తో వస్తుంది, G35 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అఫీషియల్గా మైక్రోమాక్స్ మీడియాటెక్తో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లు, వీళ్ళ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు 2 ప్రాసెసర్స్ G35 G85 ప్రాసెసర్స్తో మొబైల్స్ తీసుకురాబోతున్నట్లు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే మనకి ఇంతకుముందు అయితే రూమర్స్ వచ్చినాయో 15,000 రూపాయల లోపు G85 ప్రాసెసర్తో ఒక మొబైల్ అయితే మనం మైక్రోమాక్స్ ఇన్ బ్రాండ్ మీద చూడొచ్చు. అండ్ 7,000 రూపాయల దగ్గర G35 ప్రాసెసర్తో ఇంకొక ఫోన్ అయితే చూడొచ్చు. మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వెల్వెట్ ఫోన్ ని 845 స్నాప్డ్రాగన్ 845 మోడల్ని ఇండియాలో లాంచ్ చేసింది. 4G మోడల్ ఇది. అండ్ దీంతో పాటు ఎల్జీ బింగ్ కూడా ఈరోజు లాంచ్ చేసింది ఇండియాలో. ఫస్ట్ మనం ఎల్జీ వెల్వెట్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసరికి 36,990 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీకు డ్యూయల్ స్క్రీన్ కూడా కావాలనుకుంటే డ్యూయల్ స్క్రీన్ మోడల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ వచ్చేసరికి 49,990 రూపాయలు, దగ్గర దగ్గర 50,000 రూపాయలు ప్రైస్. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఎవరు కొంటారో చూడాలి. ఎందుకంటే 855 ప్రాసెసర్తో వీళ్ళు రీసెంట్గా ఒక ఫోన్ సేల్కి తీసుకొని వచ్చారు G8 ఫోన్. అది 20,000 రూపాయల లోపు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సేల్ 25,000 రూపాయల లోపుకి వస్తుంది. అది కూడా డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది. ఇది దగ్గర దగ్గర ప్రైస్ డబల్ పెట్టి తీసుకొని వచ్చారు. చాలా ఎక్కువైందని చెప్పొచ్చు ప్రైస్ అయితే. ఇది కూడా ఓఎల్ఈడి ప్యానెల్తో వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 48 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP డెప్ సెన్సర్. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 4300 mAh బ్యాటరీ. ఎల్జీ వింగ్ ఇంత ముందు లాంచ్ చేస్తే దాని సంబంధించిన స్పెసిఫికేషన్ ఇవన్నీ మనం ప్రీవియస్ టెక్ న్యూస్లో కూడా కవర్ చేస్తాం. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. వింగ్ అంటే 2 డిస్ప్లేస్ ఉంటాయి. మనకి వింగ్ టైప్లో ఫోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 69,990 రూపాయలు పెట్టారు. నవంబర్ 9 నుంచి సేల్ తీసుకొని రాబోతున్నారు. ఎల్జీ తెలిసిందే కదా, ప్రైజెస్ మనకి ఫస్ట్ చాలా ఎక్కువ పెట్టి తీసుకొస్తున్న తర్వాత సేల్స్లో ఆఫర్స్లో తక్కువకే తీసుకొస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో దీని కూడా ఆఫర్లు ఏమో తక్కువ తీసుకొని వస్తారేమో. నెక్స్ట్ మనకి వియూ నుంచి వియూ 85 ఇంచ్ క్యూఎల్ఈడి ప్యానల్ టీవీని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 3.5 లాక్స్, 3,50,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇది 128 GB రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే HDR10+ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. అండ్ 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 50 W సౌండ్ బార్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ అన్ని సపోర్ట్స్ ఇది అయితే వస్తుంది. కాబట్టి ప్రైస్ అయితే 3,50,000 రూపాయలు వియూ టీవీ. ఆ ప్రైస్ సర్వ్ అవ్వడం కొద్దిగా కష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా ఫోన్స్ ర్యాంకింగ్ వైస్ చూసుకుంటే, కౌంటర్ పాయింట్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా కానీ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అన్ని నోకియా ఫోన్స్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతున్నాయి. ఇప్పుడు 100% సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయినాయి. అండ్ ఇంకొకటి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా 100% నోకియా ఫోన్స్ అయితే అయిపోయినాయి. ఇదే టాప్ బ్రాండ్ అని చెప్పొచ్చు సెక్యూరిటీ పరంగా అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా. అండ్ ఇంకా మిగతా ఫోన్స్ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో వన్ ప్లస్ అయితే ఉంది. వన్ ప్లస్ సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 10 రేట్ చూసుకుంటే 100% ఉంది. శాంసంగ్ వచ్చేసరికి 89% థర్డ్ ప్లేస్లో ఉంది. రియల్మీ 4th ప్లేస్ 73%, తర్వాత షామీ ఉంది 68%, తర్వాత హువావే ఉంది 66%, తర్వాత ఒప్పో 50%, తర్వాత లెనోవో ఎల్జీ వివో ఫోన్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే, సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా చూసుకున్న కానీ ఫస్ట్ నోకియా కనిపిస్తుంది. సెకండ్ వన్ ప్లస్ ఉంది, 96% స్కోర్ చేసింది. తర్వాత శాంసంగ్ చూడొచ్చు. నార్మల్గా శాంసంగ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే 89% ఉంది, సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా చూసుకుంటే 22% ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. సెక్యూరిటీ అప్డేట్స్ అయితే శాంసంగ్ అయితే టైం టు టైం అయితే ఇవ్వట్లేదు. అండ్ 4th ప్లేస్లో వచ్చేసరికి రియల్మీ ఉంది. రియల్మీ 70%, షామీ 67%తో 5th ప్లేస్లో అయితే ఉంది. తర్వాత హువావే 29% ఉంది. ఒప్పో కూడా అంతే 16%తో ఉంది. లెనోవో చూసుకుంటే ఆండ్రాయిడ్ అప్డేట్ కానీ సెక్యూరిటీ అప్డేట్ చూసుకుంటే 83% అయితే స్కోర్ చేసింది. అండ్ మిగతా ప్లేసెస్లో ఎల్జీ అండ్ వివో అయితే కొన్స్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సెక్యూరిటీ అప్డేట్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ నోకియా టాప్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. మనకి యాపిల్ ఐఫోన్ 12 ప్రో డ్రాప్ టెస్ట్ అయితే చేసింది ఫోన్ బఫ్. ఈ డ్రాప్ టెస్ట్ వీళ్ళు డిఫరెంట్ చేశారు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చేశారు. ఓవరాల్గా రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం ఐఫోన్ 12 అయితే ఫస్ట్ డ్రాప్లోనే బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే క్రాక్ అయిపోయింది. ఐఫోన్ 12 ప్రో అయితే మ్యాక్సిమం అన్ని డ్రాప్ టెస్ట్ అయినా కానీ ఎటువంటి క్రాక్స్ అయితే లేవు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఐఫోన్ 12 ఎందుకు బ్యాక్ సైడ్ క్రాక్ అయిందంటే, ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఐఫోన్ 12 ప్రో వచ్చరికి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఈ డ్రాప్ టెస్ట్లో ఫ్రంట్ గ్లాస్ అసలు బ్రేక్ అవ్వలేదు రెండు ఫోన్స్లో, ఐఫోన్ 12 ప్రోలో.
రీసెంట్గా యాపిల్ చెప్తుంది, యాపిల్ సిరామిక్ గ్లాస్ యూజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. సిరామిక్ షీల్డ్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టారు. యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ అన్నిటికీ వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్ పేరు. ఇదైతే ఎన్ని డ్రాప్స్ చేసినా కానీ ఫ్రంట్ డ్రాప్స్ అయితే ఎటువంటి క్రాక్స్ అయితే అవ్వలేదు. ఇదొకటి మనం నోటీస్ చేసి డ్రాప్ టెస్ట్ మొత్తం చూస్తే, మొత్తం లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. నిజంగా మనకు ఒప్పో నుంచి ఒప్పో కస్టమ్ చిప్ అయితే తయారు చేసుకోబోతుంది క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, 875 తొందరలో లాంచ్ అయిపోతుంది. ఈ కస్టమ్ చిప్ వచ్చేసరికి రెండింటి మధ్యలో ఉంటుంది, అంటే 865 కంటే బెటర్ ప్రాసెసర్, 875 కంటే కొద్దిగా తగ్గుతుంది. సో ఇది వీళ్ళు యాక్చువల్గా అయితే 865 ప్రాసెసర్ అయితే ఉందో దాన్నే కొద్దిగా ఓవర్ క్లాక్ చేసి తీసుకోబోతున్నారు. దీని పేరు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 870 అని పెట్టబోతున్నారు. 865 ప్రాసెసర్ మన క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.84 గిగాహెర్ట్జ్ ఉంటుంది. వీళ్ళ కస్టమ్ చిప్లో వచ్చేసరికి 870 ప్రాసెసర్లో 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ అయితే పెంచబోతున్నారు. హై పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే కొద్దిగా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇది ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఫ్యూచర్ వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 9తో పాటు వన్ప్లస్ వాచ్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వన్ప్లస్ వాచ్ తొందరలో తీసుకొస్తామని వన్ప్లస్ చెప్పింది. రీసెంట్ వన్ప్లస్ నాట్ N10 N100 ఈ ఫోన్స్ అని లాంచ్ చేసింది, కానీ వన్ప్లస్ వాచ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో వన్ప్లస్ వాచ్ మనం ఫ్యూచర్లో అంటే వన్ప్లస్ 9తో పాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ప్లస్ 9 ఈసారి కొద్దిగా తొందరగానే రాబోతుంది, మేబీ మార్చ్లో మనం వన్ప్లస్ 9 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు వన్ప్లస్ వాచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ C15 స్నాప్డ్రాగన్ వర్షన్ అయితే తీసుకొని వచ్చింది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో దీన్ని తీసుకొని వచ్చారు. 500 రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టారు. నార్మల్గా అయితే C15 మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి 9499 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 9999 రూపాయలు పెట్టారు. 3GB RAM 32GB మోడల్, అదే 4GB RAM 64GB మోడల్ చూసుకుంటే మీడియాటెక్ మోడల్ వచ్చేసరికి 10499 రూపాయలు ఉంటే స్నాప్డ్రాగన్ వర్షన్ వచ్చేసరికి 10999 రూపాయలు ఉంటుంది. ఈ ఫోన్ అక్టోబర్ 29 నుంచి ఫ్లిప్కార్ట్లో అండ్ రియల్మీ వెబ్సైట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 FE కొత్త ఆఫర్ తీసుకొని వచ్చింది. ఇంతకుముందు వరకు మనకి HDFC బ్యాంక్ మీద 4000 రూపీస్ డిస్కౌంట్ వచ్చేది, అండ్ 4000 రూపీస్ సామ్సంగ్ ఈ వౌచర్ ఇచ్చేవాళ్ళు, అది యూజ్ చేసి మనం సామ్సంగ్ వెబ్సైట్ నుంచి ఏమైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సామ్సంగ్ ఈ వౌచర్ అయితే తీసేశారు. సో ఓన్లీ మనకి HDFC బ్యాంక్ మీద 4000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు, అండ్ సామ్సంగ్ కేర్ ప్లస్ మీద 50% ఆఫ్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఓవరాల్ ఈ ఫోన్ ప్రైస్ మీకు 44999 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆఫర్ వచ్చేసరికి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 17 వరకు నడుస్తుంది అని చెప్తున్నారు. ఇంకా సామ్సంగ్ కేర్ ప్లస్ డిస్కౌంట్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్గా సామ్సంగ్ కేర్ ప్లస్ తీసుకోవాలనుకుంటే 3299 రూపాయలు ఉంటుంది. వీళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 1699 రూపాయలకు మీరు సామ్సంగ్ కేర్ ప్లస్ అయితే ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్స్ అయితే S20 FE సామ్సంగ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఆడియో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఫీచర్ టెస్ట్ చేస్తుంది. అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు మనకి వీడియో కనిపించదు, బ్యాక్గ్రౌండ్లో మీరు ఆడియో అయితే వినవచ్చు. సో దీనివల్ల ఏమైందంటే మనకి కొద్దిగా డేటా సేవ్ అవుతుంది, అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. ఫీచర్ అయితే ప్రజెంట్ ఆండ్రాయిడ్లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వీడియోతో పాటు ఆడియో చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు ఓన్లీ ఆడియో ఒకటి వినాలనుకుంటే మాత్రం మీరు మినిమైజ్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్లో మీకు ఆడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. చూద్దాం ఈ ఫీచర్ తొందరలో తీసుకొస్తున్నాం నెట్ఫ్లిక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్లోకి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ 2025 నాటికి వాళ్ళ ఏదైతే మొబైల్ ఫోన్ బాక్సెస్ వాళ్ళు తయారు చేస్తున్నారు, వాటిని ప్లాస్టిక్ ఫ్రీ తయారు చేస్తామని చెప్పేసి గూగుల్ అయితే చెప్తూ ఉంది. తెలిసింది ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు యాపిల్ వాళ్ళ బాక్స్లో నుంచి అన్ని రిమూవ్ చేసేస్తుంది, చార్జర్ ఇవన్నీ తీసేస్తుంది. ఒకటే రీజన్ యాపిల్ చెప్తుంది వచ్చేసరికి కార్బన్ ఫ్రీ, అంటే వీటన్నిటి రీసైక్లింగ్ చేస్తారు. మళ్ళీ రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ ప్లాస్టిక్ అన్ని మనకి కార్బన్ అయితే మనకి అట్మాస్ఫియర్లోకి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పర్యావరణానికి అయితే కాలుష్యమే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి యాపిల్ డిసిషన్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు అన్ని కంపెనీస్ దీని గురించి ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. గూగుల్ అయితే 2025 నాటికి వాళ్ళ బాక్సెస్ అన్ని ప్లాస్టిక్ ఫ్రీ తయారు చేస్తామని చెప్తుంది. అండ్ ఇంకొకటి సామ్సంగ్ కూడా S21 సిరీస్లో వాళ్ళ బాక్స్లో కూడా చార్జర్స్ ఇవి రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి కొరియా నుంచి రిపోర్ట్ అయితే వస్తుంది. రీసెంట్గా సామ్సంగ్ యాపిల్ మాక్ చేసింది బాక్స్లో చార్జర్ తీసేసినట్లు. మళ్ళీ ఇప్పుడు చూడాలి సామ్సంగ్ యాపిల్ని ఫాలో అవుతుందో లేకపోతే ఇది రూమర్ స్టేజ్లో మిగిలిపోతుందో ఫ్యూచర్లోనే మనం తెలుస్తుంది. S21 సిరీస్ మనం జనవరిలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా తొందరగా తీసుకొని వస్తున్నారు. ఒక 1 మంత్ ముందే తీసుకొస్తున్నారు S21 సిరీస్. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫోల్డబుల్ డిస్ప్లే మీద వర్క్ చేస్తూ ఉంది, అండ్ దీనికి సంబంధించి మ్యాక్ రూమర్స్ అయితే యాపిల్ పేటెంట్ సంబంధించి కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాపిల్ ఫోల్డబుల్ డిస్ప్లే పైన వీళ్ళు ఒక ప్రొటెక్షన్ లేయర్ అయితే యూజ్ చేయబోతున్నారు. దీని పేరు వచ్చేసరికి హార్డ్ కోట్ లేయర్. సో ఇదేం చేస్తుందంటే మీకు క్రాక్స్ని ఏదైతే మనం ఈజీగా మన డిస్ప్లే కింద పడితే క్రాక్స్ అయితే అవుతూ ఉంటాయి, దాన్ని ఇది ఆపగలదు. సో డిస్ప్లే క్రాక్ అవ్వకుండా డ్యూరబిలిటీని పెంచడానికి ఈ ఎక్స్ట్రా లేయర్ ఉపయోగపడుతున్నట్లయితే మ్యాక్ రూమర్స్ అయితే చెప్తున్నారు. చూడాలి మరి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ అంటే మనం ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇప్పుడప్పుడే మనం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజెంట్ అయితే యాపిల్ అయితే ఫోల్డబుల్ డిస్ప్లే కూడా టెస్ట్ చేసినట్టు మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి మళ్ళీ యాపిల్ iPhone 13లో 1 TB స్టోరేజ్ మోడల్ మనం చూడొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి TCL నుంచి TCL ఫస్ట్ రోలబుల్
ఫుల్ డిస్ప్లే ఫోన్ అయితే ఒక వీడియో అయితే బయటకు వచ్చింది దీనికి సంబంధించి. ఇది మోస్ట్లీ మనం 2021 చూడొచ్చు. రీసెంట్ గా మనం ఎల్జీ నుంచి రోలబుల్ టీవీ అయితే చూసాం, ఇప్పుడు రోలబుల్ మొబైల్ అయితే మనం చూడబోతున్నాం టీసీఎల్ నుంచి. నియర్ తొందరలోనే మనం ఇదైతే చూడొచ్చు. మేబీ నెక్స్ట్ సిఎస్ 2021 మేబీ వీళ్ళు తీసుకొని రావచ్చేమో, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఫైనల్స్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ స్పేస్ అని చెప్పేసి ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది, ట్రేడ్ మార్క్ అయితే ఫైల్ చేసింది. సో ఈ నేమ్ తోటి మేబీ వీళ్ళు విఆర్ హెడ్సెట్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో తొందరలోనే మనం శాంసంగ్ స్పేస్ పేరుతో శాంసంగ్ నుంచి విఆర్ హెడ్సెట్స్ చూడాలి ఫ్యూచర్లో. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈ రోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫ్రెష్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.